స్టీఫెన్ మినిస్ట్రీస్ నిర్వహించు పీసీఎఫ్ సత్యస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ప్రభువును రక్షకుడునైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాం. ప్రస్తుత కాలంలో ఈ సిలువ శ్రమలను గూర్చి, సిలువను గూర్చి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ ధ్యానిస్తున్న సమయం ఇది. అయితే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సిలువ శిక్ష అనేది అన్ని శిక్షల కంటే ఘోరమైంది. రోమీలు ఈ సిలువ శిక్షను రోమ ప్రజలకు వేసేవారు కాదు, రోమీలు కాని వారికి సిలువ శిక్షను వేసేవారు. శిరచ్ఛేదనం చేయటం, విషం ద్వారా చంపటం, అగ్నితో కాల్చటం, వివిధ శిక్షలు ఉన్నాయి. అటువంటి శిక్షల వలన ఆ శిక్షింపబడే వ్యక్తి చాలా తొందరగా బాధ అనుభవించి తక్కువ సమయంలో చనిపోతాడు. కానీ ఈ సిలువ శిక్ష అనేది అట్లా కాదు. అనేక గంటలు ఒక ప్రక్క రక్తస్రావం జరుగుతుంటే, మరొక ప్రక్క దాహం అయిపోతుంటే, అందులోకి ఈ భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఈ బాధ అనుభవిస్తూ చనిపోవటం అనేది, అది అవమానకరమైంది, బాధాకరమైంది, ప్రాణం వెంటనే పోదు. అనేక గంటలు నరక యాతన అనుభవిస్తూ చనిపోవాలి. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంతటి ఘోరాతి ఘోరమైనటువంటి సిలువ మరణం యేసుకు విధించాలని చెప్పి ఆనాటి యూదులు, మత పెద్దలు సిలువ వెయ్యాలి, సిలువ వెయ్యాలని కొద్ది రోజుల క్రితం జయము జయమని పలికిన వాళ్ళే విని వెంటనే వాళ్ళు ఎంత ఘోరంగా తయారయ్యారు. సిలువ మరణం ఇయ్యాలి, సిలువ మరణానికి పాల్చేయాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టడం, పిలాతు తప్పనిసరి పరిస్థితిలో ఈ సిలువ మరణం విధించటం అనేది జరిగింది. అయితే క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి ప్రారంభపు మాటలు ఉంటాయి. మనిషి జీవితంలో మధ్యలో పలికినటువంటి జీవితంలో పలికిన మాటలు ఉంటాయి. చిట్ట చివరి సమయంలో పలికే మాటలు ఉంటాయి. అయితే మనిషి ఊహ తెలిసినప్పుడు పలికే మాటలు ముద్దుగా ఉంటాయి, చాలా తీగా ఉంటాయి. మన ఇళ్ళలో చంటి పిల్లల్ని మనం ఎంతో ప్రేమిస్తాం. మనం వచ్చి రాని చిన్న చిన్న మాటలు ఎంత తీయగ ఉంటాయో చెప్పలేము. అలాగే ఎదిగిన తర్వాత మాటలు అదో రకంగా ఉంటాయి. ఎదిగిన మాటలు జ్ఞానం, అలాగనే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ మాటలు ఉంటాయి. జ్ఞానైతే జ్ఞానంతో కూడిన మాటలు వస్తాయి, అజ్ఞానైతే మూర్ఖపు మాటలు వస్తాయి ఎదిగిన తర్వాత. అయితే ఎవరంటే కానివ్వండి, ప్రాణం పోయేటప్పుడు చిట్ట చివరి మాటలు అవి చాలా ప్రాముఖ్యమైన మాటలుగా తీసుకుంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారిని
నాధురామ్ గాడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి కాల్చి చంపేశాడు. అయితే తన ప్రాణం విడిచిపెట్టే ముందు గాంధీ గారు నన్ను హత్య చేసినటువంటి గాడ్స్ అని శిక్షించొద్దు, క్షమించమని చెప్పి అన్నాడు. దానిని బట్టి ఆయన మన దేశానికి మహాత్ముడు అయిపోయాడు. అంటే చివరి మాట ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో. ఇంతకీ గాంధీ గారు ఆ మాట ఎక్కడ తీసుకున్నాడంటే, యేసుక్రీస్తు జీవితాన్ని ఆయన చూచి గమనించి ఆ శ్రేష్టమైన మాటను ఆయన పలికాడు, మన దేశానికి మహాత్ముడు అయ్యాడు. అలాగనే కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక భక్తుడు కుష్ఠరోగులకి వైద్యం చేస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నటువంటి వైద్యుణ్ణి, తన ఇద్దరు పిల్లల్ని తనని మతమౌఢ్యులు కారులో పెట్టి పెట్రోల్ బస్ కాల్చి చంపారు. ఇద్దరు పిల్లలు భర్త చనిపోయిన తర్వాత గ్రహం స్టెయిన్స్ గారి యొక్క భార్య కూడా వారికి ఏ శిక్ష విధించొద్దు, క్షమించమని చెప్పింది. గ్రాహం స్టెయిన్స్ గారి భార్య అయినా మహాత్మా గాంధీ గారైనా వీరు శిక్షించిన వాళ్లను, హింసించిన వాళ్లను, బాధ పెట్టిన వాళ్లను, హాని చేసిన వాళ్లను క్షమించమని చెప్పి వాళ్ళు పలికారు. ప్రపంచం దృష్టిలో వాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులు అయ్యారు. అదే ప్రభునం దేవుని బిడలారా, ఇలాగున ప్రతి మనిషి తన చివరి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మాటల్ని జ్ఞాపకం ఉంచుకుని ఈ చివరి మాటల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి చివరి మాటలు, ఏడు మాటలు మనం సంవత్సరాల తరబడి ధ్యానిస్తున్నాం. కానీ ఏడు మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటి? ఆ మాటల్ని నా జీవితంలో, నా ప్రవర్తనలో ఎంతవరకు అన్వయించుకున్నాను అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటే అది ఉత్తమమైంది. ఇది ఆచార ప్రకారంగా గుడ్ ఫ్రైడే రోజున ఏడు మాటలు ధ్యానించి, ఈస్టర్ రోజున ఏచు లేచాడని చెప్పి అది ఒక సమాధులు పండుగగా చేస్తే ప్రయోజనం లేదు. అయితే మరి ఏడు మాటలను గురించి మరొకసారి మనం ధ్యానించి అది బోధించటం, ధ్యానించటం వరకే కాకుండా మాటలు ఉన్న పరమార్థాన్ని మన జీవితానికి అనుభవించుకుందాం. క్లుప్తంగా త్వరగా మనము ఒక్కొక్క మాటను ధ్యానిద్దాం. మరి మొదటి మాట లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ప్రియులారా గమనించండి, లూకా 23:34 సిలువ మీద యేసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరిని గురించి? అంతవరకు ఎవరైతే ఆయన్ని బంధించారో, ఎవరైతే ఆయనను బాధ పెట్టారో, నిందించారో, గాయపరిచారో, కొరడాలతో కొట్టారు, ముళ్ళు గుచ్చారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మలు వేశారో, సిలువలు మోయించారో, ఎవరైతే మేకులతో దిగ్గొట్టారు, ఎవరైతే సిలువలు నిలబెట్టారు, వారి కోసమే అనుకుంటున్నాం. కేవలం వారి కోసమును, యావత్తు మానవ జాతి కోసము కూడా వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పి యేసునాథుడు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటగా ఆలోచన చేస్తున్నాం. క్షమించుట, క్షమించుట ఏమండి?
భక్తులు, అవతార పురుషులు, గొప్పవాళ్ళు, దైవాత్మ సంభూతులుగా పిలవబడిన వాళ్ళు, వెలుగొందిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. కానీ ఎంతగా హింసించినటువంటి మానవ జాతిని, బాధించినటువంటి మానవ జాతిని శిక్షించిన వాళ్లను క్షమించుటలో యేసుక్రీస్తుకి ఎవరు సాటి? ఆలోచించండి, ఎవరూ సాటి కాదు. అయితే ఆయన ఈ శ్రమ పట్టబడక మునుపు, ఈ గాయాలు పొందక మునుపు శరీరధారిగా ఆయన రాజ్యవార్త సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఆయన ఏమని బోధించాడంటే, ఈ లూకా సువార్త 6:38లో ఆయన ఏం బోధించాడంటే, లూకా 6:38 క్షమించుడి చాలు. ఏమన్నాడు? మీరు క్షమించండి. ప్రతి మనిషి ఇతరులను క్షమించాలి అని బోధించాడు. ఆ తర్వాత మీరు క్షమించబడతారని చెప్పి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 6:14 మనం గమనిస్తే, ప్రభువైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6:14 మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చాలు చాలు చాలు, వింటున్నారా అని చెప్పి ఆయన మంచిగా ఉన్నటువంటి, అంటే శ్రమలు అనుభవించక మునుపు ఆయన బోధించే సమయంలో మానవ జాతికి, మీరందరూ కూడా మీ ఎదుటి వాళ్ళని క్షమించమని చెప్పి బోధించాడు ఆయన. అయితే మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తీనవసరం చదవడం అవసరం లేదు కానీ వినండి, మత్తయి సువార్త 18:21 21-30 చూస్తే, మత్తయి సువార్త 18:21-35 మనం చూస్తే అక్కడ ఒక యజమానుడు ఉంటాడు, అతనికి ఇద్దరు దాసులు ఉన్నారు. ఒక దాసుడు 10,000 బాకీ పడ్డాడు యజమానుడికి. యజమానుడు 10,000 బాకీ తీర్చమని చెప్పి ఒత్తిడి చేశాడు, దీనంగా అడిగాడు తీర్చలేనని. అయితే తన దీనస్థితిని గూర్చి యజమానుడు క్షమించాడు. అయితే 10,000 బాకీ తీర్చబడినటువంటి, అట్టి భార రుణా నుంచి బయటపడినటువంటి ఈ వ్యక్తికి మరొకడు 100 బాకీ పడ్డాడు. ఈ వ్యక్తి 100 బాకీ పడినటువంటి వ్యక్తికి, రుణం ఉన్న వ్యక్తిని పీకబట్టుకుని ఖైదులు వేయించాడు, అతను ఒత్తిడి చేశాడు. ఎంత దీనంగా మొరపెట్టుకున్నా క్షమించలేదు. ఆ తర్వాత ఈ 100 బాకీ ఉన్నటువంటి వ్యక్తి శ్రమనుభవించాడు, యజమానుడి దగ్గర విషయం తీసుకొచ్చాడు. అప్పుడు యజమానుడు, నేను నిన్ను 10,000 క్షమించాను కానీ 100 విషయంలో నీ తోటి వాడిని క్షమించలేకపోయావని చెప్పి 10,000 కట్టమని చెప్పి అప్పుడు పీకల మీద కూర్చున్నాడు. అంటే దేవుడు 10,000 క్షమాపణ మనకిస్తున్నాడు, కానీ మన ఎదుట మన పొరుగువాడు 100 రూపాయలంతా క్షమాపణ మనం క్షమించలేకపోతున్నాం. పురులారా, ఇలా బోధించాడు. చివరికి ఆయన ఏమైతే బోధించాడో సిలువలో, ఆయన ఏం బోధించాడో తూచే తప్పకుండా పాటించి దేవుడు మన యేసుక్రీస్తు. చెప్పేది ఒకటి, అనుసరించేది ఇంకొకటి కాదు యేసుక్రీస్తు. అంత ఖచ్చితమైన వాడు పరిశుద్ధుడు. పురులారా, హింసించిన వారి కొరకు, బాధ పెట్టిన వారి కొరకు, వారికే కాదు యావత్ మానవ జాతి, తండ్రి వీరిని క్షమించమని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది మొదటి మాట. మనందరం కూడా మన సాటి వారి ఎడల, పొరుగు వారి ఎడల క్షమాగుణం కలిగి ఉందాం, తద్వారా క్రీస్తుని సంతోషపెట్టే వర్గం ఉందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. రెండవ మాట, లూకా సువార్త 23:43. అందుకు ఆయన వారితో,
అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా పిల్లలు వినండి. ఇది రెండవ మాట. ఈ రెండవ మాటలో యేసుక్రీస్తు కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడం ప్రక్కన మరొక దొంగను యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయటం జరిగింది. అయితే ముగ్గురు సిలువ మీద ఉన్నారు. ఈలోపు ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ, నీవు క్రింద ఉన్నప్పుడు పరలోకం నుంచి వచ్చానని, దేవుని కుమారుండని ఎన్నో బోధించావు, ఎన్నో చేసావు, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా సిలువ మీద నుండి, ఏదో మహత్కార్యం చేసి అని చెప్పి యేసుక్రీస్తుని ఎత్తి పొడుస్తూ గాయపడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి యేసుక్రీ ఇంకా బాధిస్తూ మాటలతో అతడు ఎడమ ప్రక్క దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కుడి ప్రక్కన ఉన్న దొంగ, ఈ శిక్ష నీకు నాకు తగింది, కానీ ఆ నీతిమంతునికి ఈ శిక్ష తగదు అని చెప్పి అతడు పశ్చాత్తాపడి ఆయన ఎవరో తెలుసుకోగలిగి అంటున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆ సిలువలో ఉన్న కుడివైపున దొంగ యేసుక్రీస్తుకు విజ్ఞాపన చేయగా యేసుక్రీస్తు అంటున్నాడు, నేడు నీవు నాతో, ఇప్పుడే నాతో పరదేశంలో ఉంటావు నీవని చెప్పి వెంటనే జవాబిచ్చాడు. క్రీస్తును సంఘమా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఆరో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం తొరగతీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వాణిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. చూడండి, ఒక అద్భుతమైన మాట చూడండి. తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహిస్తారో, తండ్రి అనుగ్రహించిన ప్రతి ఒక్కరు కూడా నా యొద్దకు వస్తారు. ఏ స్థితిలో వస్తారు, ఎక్కడన వస్తారు, ఏ సమయమైన వస్తారు. పిల్లలు గమనించండి, చివరి సమయంలో ప్రాణం విడిచిపెట్టే సమయంలో తన అంతరంగం అంతా ప్రభుతోటి తిరిగింది, తన మనస్సు, తన హృదయం, తన తలంపులు ప్రభుతోటి తిరిగింది. ప్రభు ఎవరు అర్థం చేసుకోగలిగాడు, ప్రభుని చేరాడు, నా యొద్దకు వచ్చిన వాణిని నేను ఎంతమాత్రం త్రోసిపుచ్చనని చెప్పి ప్రభుని అంటున్నాడు. అందుచేతనే నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పి ఆయనతో పాటు ఆ కుడివైపున ఉన్న దొంగను కూడా తీసుకువెళ్ళాడు. ఎంత ధన్యత సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తుని అపార్థం చేసుకోవడం, నిందించటం, తక్కువ చేసి మాట్లాడటం ఇటువంటి మనం తగదు. ఆయనను, ఆయనకు అర్థం చేసుకుని ఉన్న పాటున మనం సమస్తాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు దరికి మనం చేరగలిగితే నువ్వు ఎటువంటి వ్యక్తినైనా నిన్ను ఆయన గుండెలకు హత్తుకుంటాడు, నిన్ను చేర్చుకుంటాడు, తనుండే స్థలంలో నిన్ను కూడా ఉంచుతాడు. అట్టి కృప దేవుడు మనం దయచేయునుగాక. ఆమేన్. మూడవ మాట, యేసు యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. చాలు ప్రియుల వినండి, ఈ మూడవ మాటను గురించి మనం ఆలోచించినప్పుడు యేసునాథుడు శిలువ మీద పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. క్రీస్తుని దేవుని బిడలారా, ఆదియందు వాక్యమై ఉన్నవాడు, దేవుని వద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, మానవ జాతి రక్షణార్థమై
శరీరముతో ఈ లోకానికి రావచ్చేటప్పుడు ఈ లోకానికి రావటానికి ఆయన ఎన్నుకున్న సాధనం మరియా. మరియ గర్భములు, కన్య మరియ గర్భములు పరిశుద్ధాత్మను ప్రవేశించి శరీరధారికి లోకంలో పుట్టాడు. బాల్యము నుండి రక్షకుడిగా పుట్టినటువంటి ఆయనను మొట్టమొదటి ఎరిగింది ఎవరంటే మరియ. ఈ భూమి మీద భూప్రపంచంలో రక్షకుణ్ణి భౌతికంగా స్పర్శించింది ఎవరంటే మరియ. మరియ తర్వాత యోసేపు, ఇంకెవరైనా సరే అంత ధన్యత. శారీరకంగా ఆమె తల్లిగా పరిగణించబడింది. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని చెప్పి వాక్యం చెబుతోంది. తల్లిని తండ్రిని సన్మానించాలి. కన్న తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా గాయపరచటం, బాధించటం మాటల ద్వారా, చేతల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎప్పుడు ఏ మనిషికి తగదు. మనకు ఆయుష్ తగ్గిపోతుంది. మానవ జాతికి ఆయన మాదిరి చూపిస్తున్నాడు. ఈ లోకములో ఆయనను కన్న తల్లి విషయమై ఆయన జ్యేష్ఠుడుగా బాధ్యత అప్పగించుకుంటున్నాడు, నెరవేర్చుకుంటున్నాడు. అంతేకాకుండా చూడండి, సామెతల పుస్తకం 23, సామెతల పుస్తకం 23:22లో ఒక చక్కని మాట ఉంది, త్వరగా చదవండి. సామెతల పుస్తకం 23:22, నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశం అంగీకరించుము, ఎంత చక్కని మాట అండి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. ముదిమి వయసు మళ్ళిన తర్వాత, మరియ వయసు మళ్ళింది, కుమారుడు ఎదిగాడు, ముదిమి వయసులో ఉంది తల్లి, కుమారుడుగా, జ్యేష్ఠ కుమారుడుగా ఆయన నిర్లక్ష్య పెట్టడం లేదు. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, తల్లి తల్లి. అయితే తన తల్లిని యేసుక్రీస్తు రొమ్మున ఆనుకునేటువంటి, యేసుక్రీస్తు హృదయ స్పందన, హృదయ చప్పుడు ఎరిగినటువంటి శిష్యుడు యోహానుకి తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఎంత గొప్పవాడు నా యేసుక్రీస్తు, ఎంత తన బాధ్యతను ఎట్లా నిర్వర్తిస్తున్నాడు గమనించండి. ఈ రోజున యావత్తు మానవ జాతి మనం నేర్చుకోవాలి. అయితే అక్కడ తల్లి అంటే మరియ భౌతికంగా కన్న తల్లి కనిపిస్తుంది. ఆయన మరి సంచరించేటువంటి దినాల్లో ఒకసారి జనముల మధ్య ఆయన బోధిస్తుంటే భూకాలమైందని చెప్పి తల్లి మరియ సహోదరులు వచ్చారు. శిష్యుడు వచ్చాడు, ఇదిగో నీ తల్లి వచ్చి నీ సహోదరులు వచ్చారు నేను చూడటానికంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని ప్రశ్నించాడు. అన్ని వేల మధ్య నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడి నా తల్లి, నా తండ్రి అని చెప్పి ప్రకటించాడు. అందుచేత అక్కడ మరి అనే తల్లి కనిపిస్తుంది. ఈ రోజున ఎవరైతే ఆయన చిత్తము నెరవేరుస్తారో వారు కూడా, వారిని కూడా తల్లితో సమానంగా ఉంచుతున్నాడు. అందుచేత మరి అటువంటి ఆధ్యాత్మిక తల్లి, ఆధ్యాత్మికమైన తల్లి ఆయన చిత్తం నెరవేర్చే వారి యొక్క బాధ్యత ఎవరికి అప్పగిస్తాడంటే, ఆయన హృదయ స్పందన ఎరిగినటువంటి, ఆయన హృదయాన్ని ఆనుకునే సేవకులకు అప్పగిస్తాడు. ఆయన చిత్తం నెరవేర్చేటువంటి తల్లిని పోలిన వారందరినీ కూడా, ఇదిగో ఇక్కడ యోహాననే ఆయనకు ఈ తల్లిని అప్పగిస్తున్నాడు. అలాగున తన కుమారుడుగా తన యొక్క బాధ్యత నెరవేర్చుకుని ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. కృష్ణుని ప్రియులారా, ఇలాగున యేసుక్రీస్తు శిలువలో చూపించిన మాదిరిని బట్టి మనందరం తల్లి విషయంలో, తండ్రి విషయంలో బాధ్యత వహించి సాక్ష్యార్థం బ్రతుకుదాం. అట్టి కృపదేవుడు మనకు దయచేయును గాక.
నాలుగవ మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రిలరా, ఈ నాలుగవ మాటగా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఈ అనుభవం యేసుక్రీస్తు తండ్రితో ఆయన సంబంధం అనేది ఎడబాటుని ఎప్పుడు లేదు ఆయనకి. కానీ మానవ జాతిని రక్షించటం కొరకు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు యొక్క చేతిని ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు బోధలలో మనం అనేకసార్లు మనం చూస్తాం, మనం నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా తండ్రి నేను కలిసి ఉన్నాము అని చెప్పి తండ్రితో కలిసి ఉన్నటువంటి మాటలు, అనేక మాటలు మనం చూడగలం. మనం క్రీస్తుని దేవుని బిడ్డలారు, అయితే ఈ ఎడబాటు అనేది ఎంతమాత్రం కూడా ఆయన సహించలేనటువంటి స్థితి. అందుచేతనే యోహాను సువార్త 8:29లో ఒక చక్కని మాట ఉంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ నేను చేస్తా గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటున్నారా, ఆయన నన్ను పంపినాడు, నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎప్పుడు నేను చేస్తా, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ కొద్ది సమయం తన అద్వితీయ కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ ఎడబాటును ఆయన సహించలేకపోతున్నాడు. ప్రియులారా, దానిని బట్టి మనం ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవునితో ఎడబాటు అనేది ఎప్పుడూ కూడా మనము కలిగి ఉండకూడదు. ఎప్పటికీ మనము ఆయనతో కలుసుకుని ఉండాలి, హత్తుకుని ఉండాలి, విన్నంటుండాలి, ఆయన అతుక్కుపోయి ఉండాలి, నిరంతరము కూడా ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి బ్రతకటం అనేది మనం నేర్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు పలికిన మాటను బట్టి ఆయన మనలను పట్టుకోవాలని చెప్పి ఆయన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. మనము ఆయన హత్తుకుని బ్రతుకుదాం. అటు కృప దేవుడు మనకు సమృద్ధి దయచేయునుగాక. ఆమేన్. ఇక 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదను యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పిగొనున్నట్లుగా ఆయన దప్పిగొనుచున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, గమనించండి, యెషయా 55లో దప్పిగొనిన వారలారా రండి, నీళ్ళ యొద్దకు రండి అని చెప్పి యావత్తు మానవ జాతిని పిలిచిన మాట. అలాగే సమరయ స్త్రీని సుఖార్ అనేటువంటి ఊరి బావి యొద్ద నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నడను దప్పిగొందడని ఆమెతో మాట్లాడినవాడు యావత్తు మానవ జాతి యొక్క భౌతికమైన ఆధ్యాత్మికమైన దప్పికను తీర్చగల సమర్థుడు ఏకైక ప్రభు. ఆయన సిలువలు ఆయన దప్పికున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అయితే
దప్పిగొనుచున్నాను అంటే ఆ రోమా సైనికులు ఆయన నోటికి అందించింది ఏమిటో మనకు తెలుసు. చేదు కలిపిన చిరకను స్పంజిలో చిరకులో ముంచి స్పంజి నోటికి అందించాడు. అది చేదును మత్తును కలిపినటువంటి స్పంజి అయితే అది ఆయన ఏమాత్రం పుచ్చుకొనలేదు. అంటే ఈ లోకం దప్పిగొనుచున్నటువంటి క్రీస్తుకి లోకములో ఉన్న మానవ జాతి యొక్క దప్పికను తీర్చేటువంటి జీవ జల ఊటైనటువంటి ప్రభుకి తన దప్పికను తీర్చటానికి చేదునందించింది ఆయనకి. కృష్ణ దేవుని బిడ్డలారా, నాటి నుంచి నేటి వరకు ఆయన దప్పిక తీర్చాల్సిన అవసరత నా మీద నీ మీద ఉంది. అది ఎలా చెప్పి అనుకుంటున్నావేమో సోదరి సోదరుడా, మత్తయి సువార్త 25వ అధ్యాయములో వచ్చిన మాట. మత్తయి సువార్త 25:35 చదవండి. 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి గొంటిని నాకు దాహం ఇచ్చితిరి చాలు 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 చాలు. పిల్లారా, సందర్భం ఏమిటంటే ఆయన రాజు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు సమస్త మానవ జాతి సమకూర్చబడుతుంది. అయితే గొల్లవాడు తన మంద నుండి గొర్రెలను మేకలను వేరుపరిచి కుడివైపున, గొర్రెలను ఎడమ వైపున మేకలను విభజించి, ఎడమ వైపు ఉన్నటువంటి మేకలను కుడివైపున గొర్రెలను చూసి వాళ్ళ నీతిమంతులారా అని చెప్పి సంబోధించాడు. అయితే కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను ఉద్దేశించి పలికిన మాట అది 34లో చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినను మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి గుంటిని భోజనం పెట్టి తిరిగి, దప్పి గుంటిని దాహమిచ్చి తిరిగి. ఇలాగున కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను పోలినటువంటి ఆ నీతిమంతులు ఆయన దప్పికను తీర్చినట్లుగా చూస్తున్నాం. ఎడమ వైపున ఉన్నటువంటి అనీతిమంతులను గూర్చి నేను ఆకలి గుంటిని భోజనం పెట్టలేదు, దప్పి గొంటిని నా దప్పికను తీర్చలేదని చెప్పి ఎడమ వైపున వారితో మాట్లాడాడు. దప్పిక తీర్చారని చెప్పి కుడివైపున వారితో మాట్లాడాడు. ఎడమ వైపున ఉన్నటువంటి వాళ్ళు అనీతిమంతులుగా, కుడివైపున నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం గమనించగలం. అయితే 40వ వచనంలో చూడండి, 39వ వచనంలో ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాల ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చి తిమ్మని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా. చూసారా దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు యొక్క దప్పికను తీర్చే విధానం ఏమిటంటే, ఈ రోజున నీ ఎదుట నీ సమక్షములో నువ్వు సంచరిస్తున్నటువంటి అంతటా కూడా ఎవరైతే వస్త్రహీనులై ఆకలితో దప్పికతో ఎవరైతే ఉంటారో, అది ఆధ్యాత్మికమైన దప్పికి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి కావచ్చు, ఆధ్యాత్మికమైన వస్త్రహీనత కావచ్చు, లేదా భౌతికమైనటువంటి ఆకలి భౌతికమైనటువంటి వస్త్రహీనత దప్పిక కావచ్చు. మనము యేసుక్రీస్తు రక్తములు కడగబడిన బిడ్డలంగా మనము మన సమాజములు మన కళ్ళ ఎదుట ఉన్నవారి ఆకలిని దప్పికను వస్త్రహీనతను తీర్స్తే అది ఆయన దప్పికను తీర్చినట్టు, ఆయన ఆకలి తీర్చినట్లు. నా దప్పిక మీరు తీర్చారన్నాడు. అప్పుడు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు నువ్వు దప్పిక తీర్చాము, మేము
ఎప్పుడు నిన్ను రోగమై ఉంటే పరామర్శించాము అని అంటుంటే మిక్కిలు అల్పమైన వాడకు మీరు చేశారు, అది నాకే చేశారు, నా దప్పిక తీర్చారు అంటున్నాను. ఈరోజున మనం కూడా ప్రస్తుత తరుణములో నీకు అవకాశం ఉన్నంత మేరకు ఇతరులకు సహాయపడు, దప్పిక తీర్చు, ఆకలి తీర్చు, వస్త్రమిచ్చి కాపాడు. అలాగనే రక్షణ అనేటువంటి వస్త్రం విషయంలో, ఆధ్యాత్మిక ఆకలి విషయంలో, ఆధ్యాత్మిక దప్పిక విషయంలో కూడా నువ్వు తీర్చడానికి నీ వంతు నువ్వు కృషి చేయి. ఆ రీతిగా మనము ప్రభు యొక్క దప్పికను తీర్చే వాళ్ళుగా ఉందాం. ఆనాడైతే చేది చిరక నుంచి ఆయన బాధించారు. మనం ఈ రోజున మనము చేదును అందించే వాళ్ళుగా కాదు, మనము ఆయన దప్పిక తీర్చేటువంటి తత్వాన్ని కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఇక ఆరవ మాట, యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించెను. గమనించండి, సమాప్తమైనదని చెప్పాడు. ఇది ఆరవ మాట. ప్రియులారా, తండ్రి ఏ ఉద్దేశంతో పంపించాడు? ఈ మానవ జాతి ఏ స్థితిలో ఉంది? తండ్రి పంపినటువంటి ఉద్దేశాన్ని, చిత్తాన్ని, ప్రణాళికను ఆయన సంపూర్తిగా నెరవేర్చి సమాప్తి చేశాడు. ఆయన ఈ తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని మానవ జాతి ఎడల ఆయన ముగించకపోతే, సమాప్తి చేయకపోతే మనకు పాపక్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు, పరలోక రాజ్యం ఉండదు, మనకు ఉండేది నిత్య నరక అగ్ని అన్నమాట. అందుచేతే మరి అపొస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ 10:4 చూడండి, రోమా పత్రిక త్వరగా తీయండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10:4, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యావత్తు మానవ జాతి మీద ధర్మశాస్త్రం ఉన్నది, చట్టం. ధర్మశాస్త్రం అంటే చట్టం అండి. మన బ్రతుకులో చట్టాన్ని చట్టముగా, ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంగా పాటిస్తూ అనుసరిస్తూ బ్రతకటం అనేది ఏ మనిషి వల్ల కాదు. మనుషులు బలహీనులు, ఏదో ఒక చోట మనం తప్పిదం చేస్తాం. అయితే ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి మానవ జాతి కేవలం శిక్షకే పాత్రులండి. మానవ జాతి దేన్నైతే నెరవేర్చలేదో, నెరవేర్చలేకపోయిందో, దాన్ని నెరవేర్చటానికి, సమాప్తి చేయటానికి ఆయన వచ్చాడు. సమస్తము నెరవేర్చి సమాప్తి చేశాడు అంత గొప్ప ప్రభు మన యేసుక్రీస్తు. అందుచేతనే ఆయన సమాప్తమైనదని ఆరో మాట పలికాడు. అందుచేత మనందరం కూడా సమస్తము కూడా సమాప్తి చేసిన క్రీస్తు నందు మనము ఉందాం. క్రీస్తుకు వెలుపల మనం ఉండొద్దు. వెలపల ఉంటే మనం ధర్మశాస్త్ర ప్రకారంగా మనం శిక్షింపబడతాం. క్రీస్తులో ఉందాం, సమాప్తి చేసిన క్రీస్తులో. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఇక 7వ మాట, లూకాసువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఎలాగు చెప్పి ప్రాణము విడిచెను. చివరి మాట క్రీస్తునందు ప్రియులారా, అన్నిటినీ కూడా సమాప్తి చేసి, వచ్చిన పనంతా కూడా నెరవేర్చి, తండ్రి యొక్క హృదయం ఏమిటో, తండ్రి చిత్తం ఏమిటో తూచా తప్పకుండా ఆయన అన్నిటినీ కూడా పూర్తి చేసి
చివరికి ఆ తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ప్రతి మనిషికి ఇది అవసరమండి. ఇది పురులారా, మనము అన్నిటినీ కూడా నెరవేర్చినటువంటి పాపక్షమాపణ ఇచ్చాడు, మన రక్షణ కొరకు శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, అన్నిటినీ నెరవేర్చాడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు గుంది యేసుక్రీస్తు మాట ప్రకారంగా మనం జీవించాలి. ఆయన ఆత్మతో నింపబడి మనం బ్రతకాలి. ఇది మనం చేయాల్సింది. అలాగనే మనం చేస్తే యేసుక్రీస్తు వలె మన ఆత్మను కూడా తండ్రి చేతికి అప్పగించుకోగలం. లేకపోతే అలాగున మనం లేకపోతే మన ఆత్మను తండ్రికి కదా అప్పగించుకునేది, అపవాదికి అప్పగించుకునే వారిగా ఉంటాం. అపవాది చేతికి నీ ఆత్మను అప్పగించుకునే స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు తీర్పు ఉంది, నిత్య నరకాగ్నిగా ఉండముంది, అగ్ని ఆరదు పురుగు సామెతు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ యొక్క 2020 ఈ ఏప్రిల్ నెలలో ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరోసారి ఈ 7 మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దాగి ఉన్న భావాన్ని పరిశుద్ధాత్ముడు మరోసారి మనకు జ్ఞాపకం చేశాడు. అందుచేత మనందరం కూడా యేసుక్రీస్తులో స్థిరంగా ఉందాం. స్థిరంగా ఉండి యేసు రక్తం క్రింద ఉండి శిలువను ఆశ్రయించి ఆయన ఆత్మచేత మనం నింపబడి నడిపించబడుతూ వాక్యానుసారం బ్రతుకుతూ ప్రార్థన పరిశుద్ధత వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మనము యేసుక్రీస్తు వలె తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించుకునేటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉందాం. యేసుక్రీస్తు రాకడ, 2వ రాకడ సమీపం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల చేత ప్రోత్సహించబడి ఆదరించబడి సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆ రీతి సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలైనా. సిలువలో పలికినటువంటి చివరి 7 మాటలను గురించి ధ్యానించాం. మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మేము బలం పొందుకుని ఆ రీతిగా సిద్ధపడి మీరు రాకడు కొరకు ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. నా ఈ వర్తమానం ద్వారా అనేకులను దీవించండి. మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మా రక్షణకర్త యేసుక్రీస్తు గోపనామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క శాశ్వతమైన సన్నిధి సహవాసం మనందరికీ, సమస్త పరిశుద్ధులందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దైవ సందేశాన్ని విని ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే BCF సంఘములు మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాయి. మరియు మా అడ్రస్ పాస్టర్ CH స్టీఫెన్ గారు, స్టీఫెన్ మినిస్ట్రీస్, పేరంపేట రోడ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్ 995-175-9503. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.